జిల్లా రామగుండం నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని శాస్త్రీయ పద్ధతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి ఐఎన్టీఈసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సోమవారం అంతర్గాం ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని సహజ వనరులు, పరిశ్రమలు, వ్యవసాయం కలిగిన ఏకైక నియోజకవర్గం రామగుండం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నాడని, ఈ ప్రాంత సింగరేణి, ఎన్టీపీసీ తదితర పరిశ్రమల సీఎస్ఆర్, డిఎంఎఫ్ నిధులను వారి సొంత నియోజకవర్గాలకు తరలించుకుపోయి అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు పూదరి సత్తయ్య, ధర్మపురి వికాస్ కుమార్, వడ్డేపల్లి దాస్, ఆరేపల్లి శ్రీనివాస్, ఎట్టెం కృష్ణ, సందీప్, పోషయ్య, ఆంజనేయులు, అల్లావుద్దీన్, చంద్రారెడ్డి, రాజయ్య, మహేశ్వర్, విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక ఫోరంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసి భారతదేశంలో కోల్ ఇండియాలో పేమెంట్ అయినప్పుడు మా సింగరేణి ప్రాంతంలో, ప్రధానంగా రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్న 10,000 మందికి పెన్షన్ ఎందుకు తగ్గుతుంది? ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకి కేవలం 12,000-15,000 ఎందుకు ఇద్దరు? హై పవర్ కమిటీ వేజెస్ ఎందుకు ఏం లేదు? వాళ్ళకి పిచ్చే బాధ్యత తీసుకుంటున్నా. ఇంకా మీకు ఐడియా ఉంటుంది, ఈ ప్రాంతం నుంచి మనం రామగుండమైనట్టయితే రామగుండంలో ఫ్లైఓవర్ లేకుండా జిఎం ఆఫీసు రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గర ఎన్నో యాక్సిడెంట్ అయ్యి 50 మంది కార్మికులు చచ్చిపోయారు. ఈ ఊర్లో ఫ్లైఓవర్ ఎందుకు లేదు? దీనికంటే చిన్న నియోజకవర్గం గజ్వేల్లో 2 ఫ్లైఓవర్లు ఉంటాయట, హరీష్ రావు గారి నియోజకవర్గంలో 2 ఉంటాయట, మన రామగుండంలో ఉండవట. 1,000 మంది కార్మికులు ఉంటారు, అవి చిన్న నియోజకవర్గం కాదు, ఇది పెద్ద నియోజకవర్గం. ఎందుకు ఫ్లైఓవర్ కట్టలేదు? దాని విషయం ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రాంతంలో బొగ్గలుంటే ఒక మైనింగ్ యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదు? ఇలా కొత్తగా బొగ్గలు రాలేదు కదా. ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కొడుకులు వాడు ఇంజనీర్ కావద్దా? వాడు మైనింగ్ జర్నలిస్ట్ కావద్దా? మైన్ మేనేజర్ కావద్దా? ఇటువంటి యాక్టివిటీస్ నేను మీ విలేకరుల సాక్షి చెప్తున్నా. ఒకవేళ అమలు చేయంత రాకపోతే మీరు అడిగే హక్కు మీకు ఉంది. అయ్యా జనక్ ప్రసాద్, నువ్వు వచ్చి మాట చెప్పినావు కదా, ఏం చేసినా? మేము సింగరేణిలో అధికారంలో ఉన్నప్పుడు 24,000 మంది ఉద్యోగస్తులకి పర్మినెంట్ చేసాం, ప్రమోషన్లు ఇప్పించాం, మ్యాన్ రైడింగ్ తీసుకొచ్చాం, 1,200,000 కోట్ల రూపాయలు స్ట్రైక్ చేయండి పేమెంట్ చేయించాం. గాడిలో లేని చట్టం అది, అంటే అంత చెత్త చట్టం, దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. ఎక్కడెక్కడ అబద్ధం పెట్టరు? ఎమ్మెల్యే గారు చెప్పిన దొరకాలని ఏంది? మేము దాని మీద ఇప్పుడు ఏమిటంటే హైకోర్టుపై పిటిషన్ చేస్తే అనుకో ఆగిపోతుంది, అందరు తెలుసు. మీ అమ్మ అయ్యేది ఎక్కడొక్కడ అయ్యేది కదా రమై, మీరు అర్థం చేసుకోండి సార్. నేను కోర్టు పోవడం కాదు, అయితే దబావులు పెట్టానని చెప్పాను నాకు సార్. ఇప్పుడు సీఎస్ఆర్ చిన్న అమౌంట్ సార్, అదే డిఎంఎఫ్ నిధులు. డిఎంఎఫ్ నిధులు మన జిల్లాకి 600 కోట్ల పైన వచ్చింది సార్. పది రోజులు పెడతా మాటేనండి, 10 రోజుల్లో మీకు పెడతా. ఎక్కడ ఎన్నిపోయినా మీకు లెక్క చెప్తా. ఆయన పోయినా చెప్తాను, ఆయన పోయిందా ఆయన కూడా అడగచ్చు, అప్పుడు చెప్తాను. మీరు నేనే చెప్తాను, మీరు అడిగితే అమ్మో విలేకరులు కనిపోయినప్పుడు చాలా అంటూ పెంచు 10 మీరు ప్రస్తుతాలు రాకుండా చేశారు, దమ్ము లేదు. ఒకే ఒక్కసారి అమిత్ షా పక్కన కూర్చుని మీకు అర్థం లేదు. ఒకరిని ఇలాంటి విలేకరులు అడిగిండు, ప్రెస్ పీపుల్ దగ్గర వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్, వీ మస్ట్ హ్యావ్ సమ్ ఛాన్స్, దమ్ము ఉండాలి. ఎటువంటి నేనేం చెప్పాను అడిగారు మీకు? ఎటువంటి కఠినమైన ప్రశ్న అడిగి అప్పుందని చెప్పిన అడగండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాని విషయంలో ఆయన ఏమన్నా అమిత్ షా, మేము సుప్రీంకోర్టు చర్చిస్తూనే విచారణ జరపమంటే వాళ్ళు ఒప్పుకోలేదు, మేము వచ్చినాక చేస్తామన్నారు. అందరి మీద నువ్వు సిబిఐ అవుతావు కదా, దీని మీద ఏం చేయట్లేదా? నేను ఆలోచించాను,
కానీ సూర్యుడు తూర్పు నాగిస్తున్నాడని ఒకటో తరతో చెప్పిన అయ్యా అని చెప్పిన ఒకటే, పోలీసుడు చెప్పినా నక్సలీయుడు చెప్పిన ఒకటే, సూర్యుడు తూర్పు నాగిస్తున్నాడు ఎవడు కాదు. ఇంకేం మాట్లాడిందా మా బండి సంజయ్ గారు చెప్తే ఒక్కరోజులో రాత్రి 10 గంటల దాకా విచారణ జరిపించాడు. భారతదేశంలో 5 గంటల తర్వాత ఏ చర్చ చెప్పండి. అదే అందుకో మీరు నిలబడతా మీరు ఆలోచిస్తండి. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇండైరెక్ట్ చెప్పినట్టే కదా, పాలకుంటున్నారు కానీ దగ్గర దగ్గర నేను కంట చేసింది సింపుల్. 40 కిలోమీటర్లు నేను వెహికల్ ప్రయాణం చేస్తాను, 30 గంటలు వచ్చింది తండ్ర లాగింది. 125 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండే ఇక్కడ మార్నింగ్ పోతే రాత్రి 10 గంటలకు అన్ని కిలోమీటర్ దండమీటర్ గొప్ప కాన్స్టెన్సీ. మోర్ ఓవర్ ఇక్కడ ప్రజలు కూడా మంచి ప్రజలు. మా దగ్గర పైసలు, ఇక్కడ పైసలు అడగడానికి కాదు కానీ గొప్ప మనసున్న వ్యక్తులు. నాకు ఒక నమ్మకం ఉంది, చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వరకు నా దగ్గరకు వచ్చి ఉంటారు. నేను ఎవరో తెలవకపోవచ్చు, నిజం కూడా తెలవకపోవచ్చు, కానీ ఇప్పుడిప్పుడే తెలిసిపోయింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొన్ని వేల పాంప్లెట్లు కొట్టుకోవాలి. ఇప్పుడు నాకు నేను ఇక్కడ వచ్చినట్టే మా సారథన ఏమై ఒక వారం రోజులు కట్టింది కదా మనం ఇక్కడ ఎట్లా ప్రజల్ని మనం ఏం చేయలేదు చెప్పండి సార్. ఇప్పుడు గ్రామీణ ప్రాంత సమస్యలు తెలవకపోతే నేను అక్కడికే తెలుసు, నాకు తెలుసు సార్. నేను సెకండరీ రాకుండా నేను ఉన్నదే కానీ మా అందరూ మా అయ్య గ్రామీణ ప్రాంతంలో మాకు తెలుసు, అగ్రికల్చర్ ఈ మాటలు చెప్పిన వాళ్ళందరూ జల్ల బండి దొలుపు అవి చెప్పమని చూద్దాం. అగ్రికల్చర్ ఏదన్నా నేను చెప్పమని అంటారు. 6 టైమ్స్ మా ఏడీసీ పోయింది. నాకు ఒక పని ఒక చెప్పింది పార్టీ ఏంటంటే మల్లికార్జున ఖార్గే గారు 14 తారీఖు నడుస్తారు మంచిది అలాంటి. ఆ పార్టీ ఏం చెప్పింది ఏంటంటే ఖార్గే ప్రోగ్రామ్ లో నువ్వు జాగ్రత్త ఉండాలి, ఇంపార్టెంట్ లీడర్లు వస్తారు, మాణిక్యరావు ఠాకరే వస్తారు, రేవంత్ రెడ్డి వస్తారు, వంటి గారికి ఈ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు. ఢిల్లీకి వెళ్ళి నాసిర్ హుస్సేన్ అని ఒక ఆయన వచ్చారు. ఆయన ఖార్గే గారికి చాలా దగ్గర మిత్రుడు, పార్లమెంట్ మెంబరు, సలహాదారు. అయితే ఏ పాండని ఖచ్చితంగా చూడాలా, అదే కాకుండా నీ కోటా కింద 2000 మందిని తరలించాలని చెప్పారు. మందమని రామకృష్ణపురు రామగుండం అన్ని చూడండి, 2000 మంది, 2050 మంది వాటి మొత్తం నేను పేర్పించి వాళ్ళకి రూములు కావాలంటే అందరు లీడర్లునే. ఒకరోజు ఆయన నైట్ ఆర్డర్ చేసిన ఆయనతో పాటు 21 రూమ్ అకామిడేట్. నేను పబ్లిక్ చెప్తాను, ఆయన కాంగ్రెస్ మ్యాన్, మీరు టికెట్ వేసుకోండి నా డబ్బులు పెట్టి మీకు చేస్తా, మీకు చేస్తా. ఎవరికి వచ్చారు ఈసారి వచ్చిన ఆసారి వచ్చిన నాకంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోవాలి చేస్తా, నాకొద్ద కూడా అట్లా చేయాలి. నేను ఇంత ధైర్యంగా చెప్తాను, నేను ఎక్కువ పాలిటిక్స్ మాట్లాడుతూ తప్పులు పోదు, నేను అంత చెప్పదలుచుకోవాలి. మీరు అడిగిన దాన్ని స్ట్రైట్ ఆన్సర్ చెప్పిన రామగుండం కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ కోసం పనిచేస్తా, నాకు టికెట్ వస్తే కాంగ్రెస్ లీడర్ అందరూ పనిచేయాలని అభ్యర్థిస్తా. ఓకే, దాన్ని ఎవరు అభ్యర్థించకుండా నేను చేస్తా. గవర్నమెంట్ చెప్తాం లేకపోతే చాలా మంది ఇబ్బందులు పడతారు. ఇప్పుడు నాదే ఉంది వస్తుంది కాదు అవడం చెప్పి మ్యాటర్ ఇలా మ్యాటర్ సార్ మీ చెప్పేది. ఓకే, 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాను, మేము అప్లికేషన్ తీసుకుంటున్నాం. 10వ తరగతి దాటినాక ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
మీరు మాకు అప్లికేషన్ ఇవ్వండి, ఆ అప్లికేషన్ తీసుకుపోయి మేము ముఖ్యమంత్రి గవర్నర్ కలుద్దాం. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏదైతే హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో నిరుద్యోగులతో బ్రహ్మాండమైన ధర్నా చేస్తాం. ఈ లోపల ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వటం కానీ ఉద్యోగం కల్పించడం కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేత 2% ఇవ్వాలి ప్రాఫిట్స్. ఎందుకంటే చట్టం కూడా మీకు చెప్పాలా. అయితే ఏం జరుగుతుందంటే కేసీఆర్ గారు వచ్చినాక సింగరెడ్డి మేనేజ్మెంట్తో దబావులో పెట్టి సిఎస్ఆర్ నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టకుండా సిద్దిపేట, సిరిసిల్ల, మొన్నదాకా ఈటల రాజేందర్ కాన్స్టిట్యూన్సీ అటువంటిది గజ్జవేలు అటువంటి పోతుంది. మేమేం చెప్పామంటే మేము కూడా ఒక సిఎస్ఆర్ఏ కాదు సార్, మీ నాలెడ్జ్ కోసం చెప్తాను, డిఎంఎఫ్ నిధులు అని ఉంటాయి. డిఎంఎఫ్ నిధులు మేము ఇప్పటికీ 2800 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 2800 కోట్ల రూపాయల నిధుల్లో ఈ ప్రాంతంలో చేయకుండా అసలు కలెక్టర్లు నేను ఇవాళ చెప్తాను, ఎక్యూజ్ చేస్తాను నేను, వాళ్ళు నీడీస్ అంటే ఎవరు అవసరం ఉండదు వాళ్ళ కాగడం కాకుండా టీఆర్ఎస్ వాళ్ళకి లాభం చేసే ప్రాంతాల్లో మాత్రమే చేస్తాను. కానీ నేను రాయండి, నాకే అభ్యర్థి నేను ఇవాళ చెప్తాను సార్. హలో, నిన్న మండల దాకా వాళ్ళు రికగ్నైజ్ ఉన్నాయన్నారు, రికగ్నైజ్ అయిపోయింది. డిఎంఎఫ్ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఈ ఏప్రిల్ కదా, ఏప్రిల్ నుంచి వచ్చే మార్చి లోపల ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తా, ప్రయత్నం చేపిస్తా. మీరు నన్ను ఎప్పుడు అడగాల ఏమా ఏం మాట్లాడాలి. ఇప్పుడు ఈ ఫండ్స్ మీద కలెక్టర్లదే అడగల అయితే చట్టం ఎట్టుకుంటున్నాను కలెక్టర్ చేయాలి. మా కర్మ అది, మా కర్మ అంటే తయారు చేసినప్పుడు ఆ చట్టం అనేది నిజం చెప్పాలంటే మనం పనులు పెట్టి కొరుకుతాం. చిన్నపిల్లలకి బ్రహ్మాండంగా ఉన్న మిల్లును మోదేసిండ్రు, ఇవాళ మళ్ళీ పారిశ్రామిక ఎందుకు అభివృద్ధి కాలేదు. మేము సీఎం నేను కలిసి అడిగినాం, అయ్యా సింగరెడ్డి కాలేజ్ 32000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, ఈ అంతర్గా ప్రాంతంలో పాలకుర్తి ప్రాంతంలో మీరు 2 సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టే అవకాశం ఉంది. ఈ 2 సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ చదువుకున్న యువతకు ఉపాధి కల్పించాలా, 100 ఉద్యోగాలుంటే రామగుండం ఏరియా నుంచి ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం అవకాశం ఇస్తే ఈ సంవత్సరం ఆఖరిలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని గత 14 నెలల నుంచి సింగరేణి ఏరియాలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ తిరగడం జరుగుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నేను ఎమ్మెల్యేగా 3000తో ఓడిపోవడం జరిగింది. దయచేసి ఇక్కడ ప్రజలు, మన ప్రెస్ అండ్ మీడియా, మా పార్టీ తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తానని అనుకుంటున్నా. మీరు కూడా అడగవచ్చు, మా రామగుండం ప్రాంతంలో 2 మండలాలున్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 50 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన పారిశ్రామిక ప్రాంతం భారతదేశంలో అహ్మదాబాద్ కంటే కూడా, ఇంగ్లాండ్లో మాంచెస్టర్ కంటే కూడా రామగుండానికి ఎక్కువ వనరులు ఉన్నాయి. గతంలో ఏం జరిగిందో నేను దాని గురించి మాట్లాడను. మీ ఆశీర్వాదం నాకు దొరికితే రామగుండంలో 70 సంవత్సరాలు జరుపుకొని పోతుంది. 50 సంవత్సరాలకు సరిపోను సున్నపు రాయి ఉంది, 100 సంవత్సరాలకు సరిపోను వాటర్ ఉంది. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి ఉంది. ఆ రాజీవ్ రహదారి అంతర్జాతీయ రోడ్డుకి, జగదల్పూర్ పోయే రోడ్డు కనెక్ట్ ఉంది.
మద్రాస్ నుంచి ఢిల్లీ వరకు పోయేటువంటి బ్రహ్మాండమైన రైల్వే లైన్ ఉంది. విస్తారంగా పంటలు పండేటువంటి రెండు మండలాల్లో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. ఇంత మంచి నైసర్గిక స్వరూపం ఉన్నటువంటి నియోజకవర్గం వేరే ఏదైనా ఉంటే చూపించండి. సింగరేణి కాదు చూడక మేము చెప్పాము, అయ్యా ఈ ప్రాంత ప్రజలు గత 35 సంవత్సరాల నుంచి బుగ్గుగల్లో పనిచేస్తున్నప్పుడు ఈ గ్రామ ప్రాంతాల అభివృద్ధికి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? గదవడ అంతర్గతం స్పిన్నింగ్ మిల్ ఉండే